విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం చూపిస్తాను రండి. ఎంత బాగుందో కదా. ఇదే ప్రాంగణంలో చాలా విగ్రహాలు ఉన్నాయండి. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం మనం. తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడ ప్రవేశ ద్వారం పక్కనే తెలుగు తల్లి విగ్రహం. ఇక లోపలన్నీ చాలా విగ్రహాలు ఉన్నాయండి. కనుల విందుగా పచ్చదనం, చాలా మొక్కలు, రమణీయంగా ఉంది. మొదటి విగ్రహం విశ్వనట చక్రవర్తి నట సార్వభౌమ ఎస్వి రంగారావు గారిది. ఇది రెండవ విగ్రహం అండి. సామాజిక విముక్తికారుడు గుడిపాటి వెంకటాచలం గారు. సాహిత్య ఋషి, సంపాదక మహర్షి శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారు. తరువాత భావ విప్లవ వైతాళికుడు కవిరాజు శ్రీ త్రిపురనేని రామస్వామి గారు. సాహితీ తపస్వి పోలవరపు కోటేశ్వరరావు గారు. పచ్చని చెట్ల నడుమ దర్శనం బాగుంది కదండి. జంధ్యాల గారు. మహానటి సావిత్రి గారు. మహానటి సావిత్రి గారు. శ్రీశ్రీ గారండి. శ్రీశ్రీ గారి విగ్రహం. సరే సరే కదా. పుణ్యమూర్తుల రాజబాబు గారండి. రాజబాబు గారు తెలియని వారు ఉండరు కదా. గుమ్మడి జయరాజ్ గారు. గుమ్మడి జయరాజ్ గారు. జాతికి నీతి చంద్రికను, భాషకు బాలవ్యాకరణమును రచించిన మహాపండితుడు శ్రీమాన్ పరవస్తు చిన్నయ్య సూరి గారి విగ్రహం. శ్లేష కవితా చక్రవర్తి అష్టదిగ్గజ కవి సంగీత కళా రహస్య నిధి రామరాజభూషణుడు భట్టుమూర్తి గారి విగ్రహం. ఈ ప్రాంగణం బయటే గేటుకు ఒకవైపున తెలుగు తల్లి విగ్రహం, మరొక వైపున ఈ ఇద్దరు మహానుభావుల విగ్రహాలు. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి విగ్రహం, మహాత్మా జ్యోతిబా ఫూలే. మహాత్మా జ్యోతిబా ఫూలే వీరి విగ్రహాలు ఉన్నాయండి. ఇది కుడివైపునండి. కళాప్రపూర్ణ జాలాది రాజారావు గారి విగ్రహం. పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య గారు. పద్మభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. మృదంగ చక్రవర్తి మృదంగ శబ్ద బ్రహ్మ దండమూడి రామమోహనరావు గారి విగ్రహం. డాక్టర్ వేటూరి సుందరరామ్మూర్తి గారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు వారి పాట మర్చిపోలేం కదండి. తెలుగు సినీ గేయ కవితాకీర్తి, నవరస సాహితీ స్ఫూర్తి డాక్టర్ వేటూరి సుందరరామ్మూర్తి గారు.
ధార్మిక రత్న గౌరవనీయులు డాక్టర్ కీర్తిశేషుల సింగం శెట్టి పెదబ్రహ్మం గారు. ఇంకా లోపల చక్కని ఆడిటోరియం ఉందండి, చాలా బాగుంది. బస్ స్టాండ్కి చాలా దగ్గర, బస్ స్టాండ్ నుంచి నడిస్తే ఒక 3-4 నిమిషాల లోపే చేరుకోవచ్చు మనం తుమ్మలపల్లి కళాక్షేత్రం.